నిన్న అమిత్ షా గారు అంటారు నెహ్రూ తగలేశాడు. అసలు గాంధీ గారి పిల్లలు కూడా రాజకీయాల్లో ఉండుంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే గాంధీయే తగలేశాడని చెప్తారు. గాంధీ తాలూకా వాళ్ళు ఎవరో రాజకీయాల్లో యాక్టివ్గా లేరు కాబట్టి, వాళ్ల వల్ల వాళ్ళకేం ప్రమాదం లేదు కాబట్టి గాంధీని పక్కన పెట్టి నెహ్రూ తగలేశాడు అంటున్నారు. నెహ్రూ గాంధీ ఇద్దరు కాదు. గాంధీ ఏం చెప్తే అదే నెహ్రూ చేశాడు. ఒకసారి మనం చరిత్ర చదివినట్టయితే గాంధీ యొక్క గొప్పతనం యాజ్ ఎ పొలిటీషియన్, ఆయన గొప్పతనం క్యాపిటలిస్ట్ అయిన పటేల్, సోషలిస్ట్ అయినటువంటి నెహ్రూ, ఎక్స్ట్రీమ్ సోషలిస్ట్ లేనటువంటి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ కలుపుకుని స్వాతంత్ర ఉద్యమం నడపగలిగాడు. నెహ్రూ గురించి ఆయన్ని జనవరి 30వ తారీఖున చంపేశారు. ఆఖరి రోజున ఆయన స్వదస్తూరుతో ఉత్తరం రాశాడు గాంధీ గారు నెహ్రూ గురించి. గాంధీ గారు నిరాహార దీక్షలో ఉన్నాడు. 16 జనవరి నాడు ఆయన విరమించాడు నిరాహార దీక్ష. అప్పుడు ఎవరో చెప్పారు, బాబు నువ్వు కూర్చోగానే నెహ్రూ కూడా నిరాహార దీక్షలో కూర్చున్నాడే, అతను కూడా ఫోన్ చేయట్లేదు, ఇప్పుడు నువ్వు లేచావు కదా అతను లేవమని నువ్వే చెప్పు అని. అంటే ఆయన ఒక లెటర్ రాశాడు జవహర్ లాల్, 18/1/1948 నాడు. జవహర్ లాల్, ఐఎమ్ హియర్ విత్ సెండింగ్ ఎ కాపీ ఆఫ్ ద టెలిగ్రామ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది స్పీకర్ ఆఫ్ వెస్ట్ పంజాబ్. జాహిద్ హుస్సేన్ హెస్ సెడ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హ్యాడ్ టోల్డ్ యూ. అప్పుడు వెస్ట్ పంజాబ్ అది చెప్తాను ఏంటో, వెస్ట్ పంజాబ్ అంటే పాకిస్తాన్, గివ్ అప్ యువర్ పాస్ట్. లాస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడంటే, మే యూ లివ్ లాంగ్ అండ్ కంటిన్యూ టు బి ది జ్యూయల్ ఆఫ్ ఇండియా. భారతదేశం ఒక రత్నంలా మెరవాలి నువ్వు, ఎక్కువకాలం బతకాలి నువ్వు. ఇది ఆయన స్వదస్తీరుతో రాసినటువంటి ఆఖరి ఉత్తరం. జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి ప్రధాని అయ్యాడంటే కేవలం గాంధీ వల్లే. గాంధీ పటేల్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు? పటేల్ ముసలాడు, 15 ఏళ్ళు ఎక్కువ గాంధీ కన్నా, నెహ్రూ కన్నా. మొదటి ఎన్నిక జరుపుకున్నానే చచ్చిపోయాడు పటేలు. పెద్దవాడు నడపలేడని ఆయనకి పవర్స్ అన్ని ఇస్తూ ప్రైమ్ మినిస్టర్ గా ఒక గ్లామర్ ఉన్నటువంటి లీడర్ కావాలి అంబేద్కర్ గారు చోట అంటాడు. ఈ నెహ్రూ కాంగ్రెస్ వాళ్ళకు ఒక సినిమా యాక్టర్ లాగా దొరికాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ జనం లక్షల లక్షలు వచ్చి పడిపోతున్నారు. సినిమా వాడైతే సినిమా హిట్ అయితే వస్తారు. ఈ నెహ్రూకి హిట్ ప్రైల్యూరు సంబంధం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే నెహ్రూను పట్టుకెళ్లి ఏం చెప్పినా జనం నమ్ముతున్నారు అని అంబేద్కర్ లాంటి మనిషి ఆయన చెప్పాడు. అలాంటి నెహ్రూ నీ వేళ ఏ రకంగా కాశ్మీర్ లో మీరు నెహ్రూ వల్లే పోయిందని అంటారు? వాళ్ళు అనేది ఏంటంటే, కాశ్మీర్ ని మిలిటరీ పెట్టి కొట్టేయాలి. పీఓకే కూడా మాదే అంటాను నిన్న అమిత్ షా. ఎస్, పీఓకే కాదు, పాకిస్తాన్ కూడా మందే. ఎక్కడి నుంచి వచ్చింది పాకిస్తాను? ఇండియాలోనే పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది? అంబేద్కర్ గారు మాట థాట్స్ ఆన్ పాకిస్తాన్ లో రాశాడు 1942లో. ఇండియాలో పొలిటీషియన్ గా ఉండాలనుకుంటే, ఇండియాలో పబ్లిక్ లైఫ్ లో ఉండాలనుకుంటే పాకిస్తాన్ గురించి చదవండి. నా బుక్ చదవమని చెప్పట్లే నేను. ఏదో ఒక బుక్ అసలు పాకిస్తాన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మాత్రం ఇండియాలో పొలిటీషియన్ గా నువ్వు సక్సెస్ అవ్వవు. అంబేద్కర్ పాకిస్తాన్కి ఒప్పుకో అని చెప్పాడు కాంగ్రెస్ ని. ఈ రెండు దేశాలని చెప్పాడు ఆయన. నేషనల్ అంటే వేరు, కంట్రీ అంటే వేరని చెప్పాడు ఆయన. మన ఇండియా కంట్రీయే తప్ప నేషనల్ రెండున్నాయి. నేషనాలిటీ హిందూ వేరు, ముస్లిం వేరు. ముస్లిం నేషనాలిటీకి మీరు ఒప్పుకోండి, ఏ గొడవ ఉండదు, సరైనటువంటి విభజన జరుగుతుంది, లేదా నరమేధం జరుగుతుంది. ఆయన ఏనాడు గాంధీని కానీ నెహ్రూని కానీ కాంగ్రెస్ ని కానీ సభలే. కానీ హిస్టరీ రికార్డ్ చేయడంలో మాత్రం అక్షరాల సత్యం ఏది ఉందో అదే రికార్డ్ చేశాడు ఆయన. ఈవేళ మొత్తం జరిగినటువంటి కథని మొత్తం మార్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు 370 రద్దు చేస్తామనడంలో ఏ తప్పు లేదు, ఎందుకంటే మీ పార్టీ పుట్టిందే అందుకు. అప్పుడు దాకా మంత్రిగా ఉన్నటువంటి ముఖర్జీ గారు వెళ్ళి ఈ కాశ్మీర్లో రెండు ఒప్పుకోను నేను, 370 రద్దు చేయవలసిందే అని
అక్కడ నిరహార దీక్ష చేయడం, జైలుకి వెళ్ళటం, అక్కడే చనిపోవడం కూడా జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పెట్టిన పార్టీ మీద అందుకని మీకు మెజార్టీ రాగానే 370 రద్దన్నారు. అది తప్పు పట్టట్లే నేను. రద్దనేది డిప్లొమసీతో చేయాలి తప్ప దౌర్జన్యంతో కాదు, ఆర్మీతో కాదు. ఈవేళ 370 మీరు ఎవ్వరైనా మీ అందరి దగ్గర చేతిలో ఒక్కసారి వెళ్ళి గూగుల్ సెర్చ్ లో కొట్టండి ఆర్టికల్ 370 అని. ఆర్టికల్ 370 అన్నది లేనే లేదు, పేర్కొందంతే. అన్ని నిర్వీర్యం అయిపోతూ వచ్చాయి. ఆర్టికల్ 370 అమల్లో ఉంటే కాశ్మీర్ లో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలనుకుంటుందండి. భారతదేశంలో కాశ్మీర్ లో పెట్టిన సార్లు ప్రెసిడెంట్ రూల్ ఏ రాష్ట్రంలో పెట్టలే. మొత్తం మన యాక్ట్లు మనకు సంబంధించినటువంటి అన్ని యాక్ట్లు 53లో కొన్ని, 54లో కొన్ని, 56లో కొన్ని, ఆఖరిగా ఢిల్లీ అగ్రిమెంట్ అని ఒక ఢిల్లీ ప్యాక్ట్ ఒకటి చేసుకుని దాంట్లో మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం వాళ్ళకు కూడా అప్లై అవుతుందని అయిపోయింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే వాళ్ళ ఎంపీలు వచ్చి కాన్స్టిట్యూషన్ మీద ప్రామిస్ చేసి ఎలాగో ప్రమాణ స్వీకారం చేస్తారు? పార్లమెంట్ లో కాశ్మీర్ నుంచి ఎంపీలు ఉన్నారు కదా, పీఓకే నుంచి లేరు పాకిస్తాన్ లో, ఇండియాలో కాశ్మీర్ నుంచి ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీలు వచ్చి దేని మీద ప్రమాణం చేస్తారు? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇక్కడ మేము సభ్యులుగా ఉంటున్నామని చెప్తారు. ఒక్కసారిగా నేను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి కాదు కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ఈవేళ మోడీ గారు పార్టీ ఎలక్షన్ పెడితే 400 సీట్లు దాటిపోతాయి. ఇది ఒక రకంగా గాంధీ గారు ఏదైతే సిద్ధాంతం చెప్పాడో దానికి పూర్తి విరుద్ధంగా వెళ్తున్నారు. ఆవేళ కాశ్మీర్ గొడవ ఏంటండి? అసలు ఇక్కడ కాశ్మీర్ ఉంది, ఇక్కడ జునాగఢ్ ఉంది. జునాగఢ్ పరిపాలకుడు నవాబు, కాశ్మీర్ పరిపాలకుడు రాజు. ఇది హిందూ, ఇది ముస్లిం. జునాగఢ్ లో ఉన్నాళ్ళంతా హిందువులు, కాశ్మీర్ లో ఉన్నాళ్ళంతా ముస్లింలు. జునాగఢ్ అంటే ఏంటి? పటేల్ గారు పుట్టినది, ఆయన సొంత రాష్ట్రం. జునాగఢ్ నవాబ్ గారు పాకిస్తాన్కి రాసి ఇచ్చాడు. ఆవేళ ఇండియా ఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారో, ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్, దాని ప్రకారం పరిపాలిస్తున్నటువంటి రాజుకి సర్వహక్కులు ఇచ్చారు. నువ్వు ఇండియాలో కలుస్తావా, పాకిస్తాన్ లో కలుస్తావా, వేరే ఉంటావా, నిర్ణయం చేసుకునే అధికారం నీదే అని ఆ నవాబ్ గారు పాకిస్తాన్కి రాసి ఇచ్చాడు. రాసి ఇవ్వగానే జునాగఢ్ లోకి వెళ్ళేటువంటి సప్లైస్ అన్ని కూడా ఇండియా ఆపేసింది. ఎందుకంటే పాకిస్తాన్ తోటి సముద్రం ద్వారా కలయిక ఉంది తప్ప జునాగఢ్కి రోడ్డు ద్వారా కలయిక లేదు. అష్టదిగ్బంధనం చేశారు. చేయగానే గాంధీ గారు, నెహ్రూ గారు ఇద్దరు ఫీల్ అయ్యారు. ఏంటి ఇది? ఒక చిన్న అస్త్రం వేశాడు జిన్నా, ఇదే పని కాశ్మీర్ లో చేస్తాడు. అందుకని అక్కడ జనమంతా మన హిందువులు ఇండియాలో ఉండాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ అక్కడికి వెళ్లి మనం ప్లెబిసైట్ పెడదాం, ప్రజా తీర్పు ఏంటో అదే చేస్తాం, మేము ప్రజా తీర్పును ఉల్లంఘించి చేయం అని జునాగఢ్ లో ఇండియన్ గవర్నమెంట్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పటేల్ ఉండగా జునాగఢ్ లో పెట్టారు ఓటింగ్. 90% ఇండియాలో ఉంటామన్నారు. అలా ఇండియాలో కలిసింది. అది సేమ్ అదే కాశ్మీర్ లో రివర్స్ వచ్చింది. ఇక్కడ రాజా గారేమో ఇండియాకి ఇస్తానన్నాడు, ముస్లింస్ అక్కడ అందరూ. ఎక్కడైతే మేము పెట్టాం ఓటింగ్ అని అంటావా? అంటే అది న్యాయమా? ఎక్కడ ఓటింగ్ పెడతామని చెప్పి ముందుకెళ్లేటువంటి దమ్ము ఉంది ఆ రోజున గాంధీ నెహ్రూ వాళ్ళకున్నటువంటి మొరేల్ అది. దా ఎక్కడ కూడా పెడదాం, సేమ్ జునాగఢ్ లో ఎలా పెట్టాం, ఇక్కడ అలా పెడదామని జిల్లా ఒప్పుకోలేదు. విచిత్రం, చాలా మందికి తెలియనటువంటి చరిత్ర, జిల్లా ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదంటే షేక్ అబ్దుల్లా అనేవాడు ఉన్నాడు అక్కడ, వాడు ఇండియాకి ఏజెంట్. ఆ ఇండియా ఏజెంట్ అన్నవాడు అక్కడ ఉండగా మీరు ఏ రెఫరెండం జరిపినా ఆ రెఫరెండం ఇండియాకు అనుకూలంగానే వస్తుంది. వాడిని అక్కడి నుంచి తీసేయండి, తీసి మీరు నేను కలిసి అంటే మౌంట్ బ్యాటన్ జిన్నా మన ఇద్దరం కలిపి చేద్దాం. ఎందుకంటే నువ్వు గవర్నర్ జనరల్, నేను ఇక్కడ గవర్నర్ జనరల్ అని ఒక ప్రపోజల్ పెట్టాడు. పెడితే ఏం చేశారు? జిన్నా ఏదైతే జునాగఢ్ లో జరిగిన ఎన్నిక చెల్లదు అని యునైటెడ్ నేషన్స్ కి కంప్లైంట్ ఇచ్చాడో మనకన్నా ముందే ఇచ్చాడు జిన్నా. ఇప్పటికి కూడా కంప్లైంట్ పెండింగ్ ఉంది. అదే పద్ధతిలో ఛాలెంజ్ చేశారు, రా
ఈఎల్ఓ అని రమణం, నువ్వు పెట్టడం ఏంటి రెఫరెండం, జిల్లా పెట్టడం ఏంటి రెఫరెండం, రమణం ఈఎల్ఓ అని వచ్చి పెట్టమను. ఏ రోజైనా మేము రెడీ, ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా కాశ్మీర్ ఇండియాలోనే ఉంటాము అని తీర్పిస్తారు. ఇక్కడ ఎలా అయితే హైదరాబాద్ లో రజాకారులు చేశారో అక్కడ కూడా జిన్నా రాంగ్ స్టెప్ వేశాడు. ఆ పటాలలో ఉన్నటువంటి కొంతమంది ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో దోపిడీ మోకలు అనమాట, వాళ్ళు వచ్చి చంపేయడం, రేప్ చేయడం, దోపిడీ చేయడం, లూటింగ్ చేయడం, ఇదే వాళ్ళ పని. వాళ్ళ లారీల మీద ఎక్కించి కొట్టే కాశ్మీర్ కొట్టి రాజాని చంపేసి వచ్చేయండి అని పంపాడు. ఇక్కడ రజాకారులు అది చేసే హైదరాబాద్ ఇండియాలో కలిసింది, అక్కడ ఆ తప్పు చేసేటట్టే కాశ్మీర్ వచ్చి ఇండియాలో కలిసింది. ఎప్పుడైతే వార్ పీక్ లో ఉందో ఆ చేయమని వచ్చినప్పుడు పీఓకే వాళ్ళ చేతిలో ఉంది. తర్వాత సిమ్లా అగ్రిమెంట్ అయింది 72లో,